నమస్తే రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఆకాశాన్ని గుప్పెట్లో పట్టమని అడిగారు అంతే కదా రామాయణం నుంచి నేర్చుకోవలసినవి మాత్రమే ఉన్నాయి అంతే ప్రతిది మనిషి మనిషిగా ఉండడానికి మనిషికి గౌరవం కలగడానికి పది మంది చేత కీర్తించబడడానికి ఏమేమి లక్షణాలు పెంపొందించుకోవలసిన అవసరం ఉందో వాటన్నింటినీ మనకి రామాయణం ప్రతిపాదించి చెప్పింది రాముడు అవతరించటానికన్నా ముందు మానవ జాతికి అసలు పెద్ద గౌరవం లేదు మనిషిని వానరులతో పాటు కలిపేశారు నరులు వానరులు అని మరి మానవుడు మేధా సంపద కలిగిన వాడు తెలివితేటలు కలిగిన వాడు ఆలోచన కలిగిన వాడు మాట్లాడగలిగినటువంటి వాడు తన భావాలు ప్రకటించగలిగిన వాడు కానీ ఎవరు ఆయన్ని గౌరవించలేదే మనిషే కదా అన్నారు చూసారు అంతే కదా రావణుడు వాళ్ళ చేత నాకు మరణం వద్దు వీళ్ళ చేత మరణం వద్దు అని అందరి పట్టిగా చెప్పి నరులు వానరులు పరవాలే పర్వాలేదు అన్నాడు అంటే ఎంత చిన్న చూపు చూపు ఎంత చిన్న చూపు ఎంత చులకన అటువంటి స్థితిలో మానవుడుగా జన్మించి మానవ జాతికి గౌరవం ఎలా వస్తుంది అని ఆచరణగా చూపించాడు ఇప్పుడు ఎవరైనా నన్ను గౌరవించండి అంటే గౌరవిస్తారా నా ప్రవర్తన బాగుంటే నేను అడక్కపోయినా గౌరవిస్తారు గౌరవించదగినటువంటి ప్రవర్తన ఉండాలి నాకు అప్పుడు కదా నన్ను గౌరవిస్తారు గౌరవించండి అని బలవంతం చేస్తే నమస్కారం అండి అని అనుకుంటారు వీళ్ళక అంతే కదా చస్తున్నాం గౌరవించలేక అడి అడుక్కుని గౌరవించుకో గౌరవం పొందడం ఏమిటి అనుకుంటారు కానీ ఏ సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని అడక్కపోయినా గౌరవిస్తారు మరి మానవ జాతికి అటువంటి గౌరవం కలగాలి అంటే ఎట్లా ఉండాలి అన్నది నిరూపించాడు రాముడు ఒక రావణ సంహారం కోసం అవతరించాడు అనుకుంటాం రావణ సంహారం కోసం అవతరిస్తే రావణ సంహారం అయిపోయాక ఆయన మళ్ళీ పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన ఎందుకు చేశాడు వెళ్ళిపోవచ్చుగా ఎంత ఎంత వయసులో చేశాడు ఆయన ఇరవై నాలుగు పద్నాలుగు కలిపేంతండి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఏళ్ళ వయసు వచ్చినప్పుడు రావణుని సంహరించాడు అయిపోయింది వెళ్ళిపోవచ్చుగా పని అయిపోయింది రాక్షస సంహారం అయిపోయింది అసలు ఇంకా రాక్షసులు అన్న వాళ్ళు ఏ లేరు తుడిచిపెట్టుకుపోయారు మరి ఎందుకున్నాడు ఎందుకున్నాడంటే ఒక మనిషి ఎలా ఉంటే గౌరవించబడతాడో చెప్పి చెబితే వినరు గనక ఆచరణ చూపించాలనుకున్నాడు ఆయన గృహస్థ ధర్మం ఎట్లా ఉండాలో నిరూపించాడు ఏకపత్ని వ్రతం పాతివ్రతం రెండు మనం పాతివ్రతం గురించే మాట్లాడుకుంటాం ఏకపత్ని వ్రతం గురించి మాట్లాడం అయినా స్త్రీలకి పాతివ్రతం ఎంత ప్రధానమో పురుషులకి ఏకపత్ని వ్రతం అంతే ప్రధానమని నిరూపించి చూపించాడు ఇలా గౌరవించటానికి కావాల్సిన లక్షణాలన్నీ చూపించాడమ్మా ఉదాహరణకి ఒక మనిషి మనిషిగా పుట్టిన తర్వాత ఏ ఏ ధర్మాలను ఎట్లా నిర్వర్తించాలో వాటన్నింటినీ నిర్వర్తించాడు కొడుకుగా పుత్రధర్మం సోదరుడుగా భ్రాతృధర్మం ఒక అన్న తమ్ముళ్ళని ఎట్లా చూడాలో రాముడి తర్వాతే తెలుసుకోవాలి భర్తగా భార్యగా సీతను కూడా కలిపి దాంపత్య ధర్మం ఎట్లా ఉండాలి అయిన తర్వాత మిత్రధర్మం స్నేహితులతో ఎలా ఉండాలి స్నేహితులు ఎంత ఎన్ని ఎన్ని వెరైటీలు ఉంటారో ఎవరితో ఎట్లా ఉండాలి అందరూ ఒకే స్నేహితులు అని చెప్పడానికి వీల్లేదు ఉండాలి శత్రు ధర్మం ఒక ఆదర్శప్రాయమైన శత్రువుగా ఎట్లా ఉండాలి రాజధర్మం ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాజు ఎలా పరిపాలన చేయాలి శిష్య ధర్మం ఒక శిష్యుడు ఎట్లా ఉండాలి గురువు దగ్గర ఇవన్నీ నిరూపించాడు భ్రాతృధర్మంలో గనక చూసినట్టయితే తమ్ముళ్లే కాదు తమ్ముళ్ళ పిల్లల్ని ఎట్లా చూడాలో కూడా చూపించాడు మామగారిని ఎలా గౌరవించాలో చూపించాడు బంధువులను ఎట్లా గౌరవించాలో చూపించాడు ఉన్నతమైనటువంటి ఉత్తమమైన శీలం కలిగినటువంటి వాళ్ళని స్త్రీలను ఎలా గౌరవించాలో చూపించాడు ఏదో ఒక కారణంగా తానున్నటువంటి పద్ధతి నుంచి కొంచెం తప్పి అనుమానాస్పదమైనటువంటి ప్రవర్తన కలిగినట్టుగా అనిపిస్తే స్త్రీని అటువంటి స్త్రీని ఎలా ఉద్ధరించాలో చూపించాడు అహల్య ఇలా ఒక మనిషి మనిషి అనిపించుకోవడానికి ఎలా ఉండాలో అన్ని అంశాలు చూపించాడమ్మా ఏది నేర్చుకోకూడదు కొడుకు ఎట్లా ఉండాలి అంటే రాముళ్ళ ఉండాలి తండ్రితో ఎలా ప్రవర్తించాడు తల్లితో ఎలా ప్రవర్తించాడు చూడండి తేడా మళ్ళీ ఇద్దరికి తేడా ఉంటుంది అవును పినతల్లులతో ఎలా ఉన్నాడు సవతి తల్లులతో ఎలా ఉన్నాడు అక్కడికి వచ్చేటప్పటికి ఉంది మంధరను ఎలా ట్రీట్ చేశాడు తన అరణ్యవాసానికి కారణమైంది తన అరణ్యవాసానికి మంధర మాట విని ప్రేరేపణ చేసిన కైగని గురించి ఏం మాట్లాడాడు ఇలా చూస్తే అసలు మనిషి అన్నవాడు ఎలా ఉండాలి మానవ సంబంధాలు ఎట్లా ఉండాలి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నవి ఎలా ఉండాలి అన్నది అన్నింటినీ చూపించాడు రాముడు చేసినట్టుగా లేదు కానీ రామాయణంలో మనకి మరి గృహస్థ ధర్మాలు కూడా చెప్పబడ్డాయి ఇంటికి వచ్చిన అతిథిని ఎట్లా చూడాలి అతిథి మర్యాదలు ఎట్లా చేయాలి ఇలాంటివన్నీ ఏషధర్మ సనాతన ఈ పదం ఎన్నిసార్లు వస్తుంది రామాయణంలో ఆ ఒక్క టైటిల్ తీసుకుని రామాయణం మొత్తం మళ్ళీ చెప్పచ్చు ఇదే సనాతన ధర్మం సనాతనం అంటే ఇవాళ్ళ చెప్పింది కాదు మానవుడు పుట్టినప్పటి నుంచి ఆచరిస్తూ ఇది బాగుంది కొనసాగుతూ వచ్చినటువంటిది సనాతన ధర్మం మధ్యలో ఏదన్నా పనికిరాంది ఉంటే తీసేస్తూ ఉంటారు కొత్తది ఉంటే చేరుస్తూ ఉంటారు ఏది మేలో అది ఉంటుంది ఏది పనికిరాందో అది పోతూ ఉంటుంది అటువంటి దాన్ని సనాతన ధర్మం అంటారు అటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని గురించి చెప్పినటువంటిది పైగా రాముడు ఇంకో మాట కూడా అంటాడు ఇది పెద్దలు వెళ్ళిన మార్గం అంటాడు కానీ సొంత కొత్త దారి ఏర్పాటు చేయలే పెద్దలది ఇంతకు ముందు పెద్దలు ఏ దారిన వెళ్ళాడో నేను ఆ దారిన పెడుతున్నాను ఇది ఋషి మార్గం అంటాడు మరో చోట ఋషులు వెళ్ళిన దారిలో పెడతాను అంటే ఋషులు వెళ్ళిన దారి అంటే నడిచినటువంటి రోడ్డు అని కాదు అక్కడ అర్థం ఆ పద్ధతి ఆ తీరులో ఇలా నేర్చుకోవడానికి అన్నీ నేర్చుకోవాల్సినవే కొడుకెట్లా ఉండాలో రామాయణం చూసి నేర్చుకుందాం ఓ తండ్రి ఎట్లా ఉండాలో రామాయణం చూసి నేర్చుకుందాం తండ్రి ఎట్లా ఉండాలో కూడా ఉంటుంది అందులో ఓ తల్లి ఎట్లా ఉండాలి కొడుకు ఎట్లా ఉండాలో సరిపోయిందా తండ్రి ఎట్లా ఉండాలో కూడా తెలియాలి కదా ఇలా దాస ధర్మం దాసులు ఎట్లా ఉండాలి ఇలా మనిషి అన్నవాడు ఎలా ఉండాలి అని చెప్పినటువంటిదండి రామాయణం సమస్తం నేర్చుకోవలసినవి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆదర్శ పురుషుడు రాముడు ఆదర్శ మహిళ సీత వాళ్ళిద్దరిలాగా ఉంటే చాలు నమస్తే అమ్మా నమస్తే అమ్మా